టిఆర్ఎస్ పార్టీలో పీకే ప్రకంపనలు కొనసాగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా స్ట్రాటజిస్టుగా పనిచేస్తారని అంతా భావించినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది తాజా పరిణామాలు చూస్తే గత 2-3 రోజులుగా పీకే కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ కావడం సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే దేశవ్యాప్తంగా తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో మరి ఇటు గులాబీ పార్టీ కేసీఆర్ కొంత ఆందోళన పడ్డట్టుగా కనిపిస్తా ఉంది ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకే ఆయన వ్యూహకర్తగా స్ట్రాటజిస్ట్గా పనిచేస్తారని అంతా భావించినప్పటికి కూడా ఆయన కొత్త స్ట్రాటజీ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయంతో గులాబీ దళంలో కావచ్చు ఇటు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆందోళనలో కనిపిస్తూ ఉంది కొంత మరి ఇది ఎక్కడి వైపు పరిణామాలకు దారితీస్తుంది ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర కూటమికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పీకేను స్ట్రాటజిస్ట్గా పెట్టుకొని దేశవ్యాప్తంగా మేము అన్ని పార్టీలను ఏకం చేసి ముందుకెళ్తామని కేసీఆర్ ప్రకటించడం జరిగింది సో తను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఒకసారిగా పీకే అటు జంప్ కావడంతో ఇటు గులాబీ దళంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో మరి రెండు పార్టీలకు ఒకేసారి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం సాధ్యమేనే అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది సో మొత్తం మీద తీసుకుంటే మరి పీకే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఉంటారా ఆయన పీకేస్తారా లేకపోతే తనే వెళ్ళిపోతారా ఏంటి అనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అయితే ఢిల్లీలో ఆయన ధర్నా చేశారు ధర్నా కేసీఆర్ ధర్నా చేస్తే ధర్నాకు ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు మిగతా పార్టీలు ఏవైనా జాతీయ పార్టీలు కూడా ఎక్కడ మద్దతు అయితే కనిపించలేదు సో ఈ నేపథ్యంలో మరి రెండిళ్ల పూజారిగా ప్రశాంత్ కిషార్ వ్యవహరిస్తారా అంటే అది సాధ్యం కాదనే మనకు వ్యూహకర్తల యొక్క పరిస్థితులకు సంబంధించి ఒకసారి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది మరి ఇక కాంగ్రెస్ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తుతారనే ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రశాంత్ కిషోర్ వైఖరితో టిఆర్ఎస్ పార్టీ మాత్రం డైలామాలో పడిపోయినటువంటి పరిస్థితి ఇక ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ఏం చేస్తారు కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పేసి ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఇటు గులాబీ బాస్ కొంత డైలామాలో పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది మరి కాంగ్రెస్తో పొత్తు సంకేతాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా ఇప్పటికే కాంగ్రెస్ అయితే స్పష్టం చేసింది టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఇట్లా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి పీకే ఎపిసోడ్ టిఆర్ఎస్ పార్టీ కొంత కలవరానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కపిలబాయి దిలీప్ కుమార్ గారు బీజేపీ సీనియర్ నేత అండ్ నాగేందర్ గౌడ్ గారు టీఆర్ఎస్ నేత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే సార్ అందరికీ సో ముందుగా కపిలబాయి దిలీప్ కుమార్ గారి దగ్గరికి వెళ్తా సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సో దిలీప్ కుమార్ గారు ఈ పీకే ఎపిసోడ్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ఆయన నాకు మంచి 7-8 ఏళ్ళుగా నాకు మంచి ఫ్రెండు ఎస్ డెఫినెట్గా ఆయన డబ్బులు తీసుకుని కాదు మాకు పనిచేస్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది సో తాజా పరిణామాలను చూస్తే ఆయన కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది సో ఒకే ఎట్ ఏ టైంలో మరి రెండు పార్టీలకు స్ట్రాటజిస్ట్గా పనిచేసే అవకాశం ఉంటుందా ఉంటే మరి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా ఇట్లా అనేక రకాల ఊహాగానాలు కనిపిస్తూ ఉన్నాయి మరి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అన్నారు అది ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్కు దేశంలో అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా తెరపైకి వస్తూ ఉంది ఓవరాల్గా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఒకటి ఆల్ సడన్ నేను బీజేపీలో ఉన్నా కూడా దేశవ్యాప్తంగా ఒక 200 స్థానాలు ముఖాముఖి పోటీ ఇవ్వగలిగే సత్తా మాత్రం ఈ రోజుకు కాంగ్రెస్ కి ఉంది ఓకే అది 5,000 ఓట్లు వస్తాయా 15,000 ఓట్లు వస్తాయి గెలుస్తాడా గెలవడా క్యాండిడేట్ అని పక్క పెట్టి బట్ అట్లాంటి కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా ఒక ఫ్రంట్ కట్టడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్ సెంటర్ లో మీరు ఫ్రంట్ కట్టాలి అంటే మీరు ఒకటి ఏంటంటే మీకు న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అది మనకు ఓన్లీ 9 ఉంది టీఆర్ఎస్ సంబంధించిన నెంబరే కాదు లెక్క ప్రకారం ఆ తర్వాత మీకు క్రెడిబిలిటీ ఉండాలి అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ వ్యవహార శైలి కానీ రాజకీయాలు స్థిరకాలం కేసీఆర్ నాడు అని ఎంతమందికి అలయన్స్ పెట్టుకొని ఎంతమందికి చేయించాడో దేశ నాయకులందరికీ తెలుసు మనకే కాదు దేశం అంతా తెలుసు క్రెడిబిలిటీ లేని నాయకుడిగా ఆయనకు ముద్ర ఈ రెండు పోయినాక మీరు నార్త్ వాళ్ళ సౌత్ వాళ్ళ అనేది కూడా ఒక ప్రాబ్లం మీకు జనరల్ గా సౌత్ నుంచి వచ్చిన ప్రధానమంత్రులు ఎవరైనా సరే
అది బిపి నరసరావు కావచ్చు, దేవగౌడ కావచ్చు, వీళ్ళంతా కూడా కాన్సెన్సస్ క్యాండిడేట్స్. వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీల బలంతో 50 మంది వెనుకున్నారు, 60 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ సంఖ్యాబలం చూసిన వాళ్ళు కాదు, కాన్సెన్సస్ క్యాండిడేట్స్. నార్త్ నుంచే సాధారణంగా సర్వసాధారణంగా ఈ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇక్కడికి వచ్చినాక టీఆర్ఎస్ వీక్ అవుతుంది, సర్వే అన్ని కూడా 20-30 స్థానాలకు ముంచవలే సందర్భంలో పీకేకి బాధ్యత పడేటప్పుడు డెఫినెట్లీ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూసారు ఏం చేయబోతున్నాడు ఈయన. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో డైరెక్ట్ గా చేరుతున్నాడు, ఆయన అడ్వైజర్ గా ఇంకొక పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉండట్లేదు, అండ్ హీ వాంట్స్ టు డైరెక్ట్లీ జాయిన్ ద పార్టీ. ఆ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పిన విధంగా ఆయన కాంగ్రెస్ లో పోయిన తర్వాత ఇక్కడ వ్యూహకర్తగా ఉంటాడని నేను అనుకోను. అది ఆయన ఎంత సన్నిహిత మిత్రుడు కేసీఆర్ కైనా కూడా, ఇంకో ప్రాబ్లం కేసీఆర్ ఏంటంటే 5 ఏళ్ళ నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయన మన వదిలేసి రోడ్డు పట్టుకుంటాడు ఫ్రెండ్, కాబట్టి పీకే కూడా డిచ్ చేసే ఆస్కారం అవకాశం ఉంటుంది. నాకు కూడా తెలియదు ఆయన అంత సుదీర్ఘ కాలం గారి మిత్రుడు అని, నేను ఆయన 7 ఇయర్స్ అన్నాడు కాబట్టి నేనైతే 10 ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నాను, 11 ఇయర్స్ జాయిన్ కాబట్టి నాకు అంతకుముందు పీకే తెలియదు. బట్ ఏమైనా ఆయనకు ఒక దేశవ్యాప్తంగా ఆయనకు పేరే తుంది కదా, ఒక సక్సెస్ఫుల్ సెఫాలజీ. సో అతని అపాయింట్మెంట్ ఎప్పుడైతే కేసీఆర్ తీసుకున్నాడో ఆ చర్చ వచ్చిందో మనందరి కూడా ఆసక్తి అయితే వచ్చింది, ఏం చేస్తాడు ఈ ఉన్నటువంటి నెగటివ్ పాయింట్స్ ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు, 1 or 2 ఇష్యూస్ లో వడ్ల గింజలు వడ్ల ధాన్యం కొనుగోలు విషయంలో అది ఏ ఇష్యూ లేకపోయినా అది చాలా రోజుల నుంచి నేను మీటింగ్లు అన్ని టీవీలు చెప్తా ఉన్నాను, అది నాన్ ఇష్యూ నాన్ ఇష్యూ, తిప్పి కొడితే 1000 కోట్ల మించి ఉండదు నష్టం అనేది నూకలు వచ్చినా కూడా అని చెప్తే అల్టిమేట్ గా క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ఆయన చెప్పుకున్నాడు ఇది ఇష్యూ కాదు కాబట్టి ఇవన్నీ అంటే. బట్ ఆ ఇష్యూ మీద ఆయన అటెన్షన్ అయితే డ్రా చేయగలిగాడు, చర్చ ఒకటి లేపాడు, దేశవ్యాప్తంగా గందరగోళం చేశాడు, అక్కడ ధర్నాలు గిన్నాలు గందరగోళం చేశాడు, చేసి ఆఖరికి మేము కొంటాం ప్రతి ఉందా అన్నాడు ఆయన. ఉండేది ఉన్నాడు కేంద్ర మొత్తానికి మొత్తం ఎవరు చేస్తాడు సంచులతో సహా సుత్రితో సహా కమిషన్ కూడా ఇస్తారు మిల్లింగ్ చేసి ఇచ్చారు. ఒకటే ఒక ప్రాబ్లం నూకలు అధిక శాతం సమ్మర్లో వస్తే ఆ లాస్ అందరం క్యాలిటీ ఈ సంగతంలో కన్నశ్వనాథ్ గారు కూడా ఇద్దరికి ఆ మాట అన్నాడు 1000 to 1200 crores లాస్ అండి, ఇది రాష్ట్రం భరించలేదా, లేదు నువ్వు భరించలేకపోతే రేపు పొద్దున ప్రపోజల్ పంపించు కేంద్రానికి, అది కూడా మాకు ఇచ్చేయండి మీరు అంటే పోషి ఇస్తారేమో ఇఫ్ యూ కెన్ ప్రాపర్లీ కన్విన్స్ అంటే దాని ఒక ఇష్యూ చేసి దాని ఇంగ్లీష్ లో సాబిత ఉంది వాషింగ్ యువర్ లైన్ అని డర్టీ లైన్ అని పబ్లిక్ అని అంటే మన మురికి బొట్టలను వీధిలో ఉతుక్కోవడం అనేది మంచిది కాదని సలహా అనమాట ఇంగ్లీష్ వాడి సలహా. సో మొన్న జరిగింది ఏంటంటే ఆయన మురికి బొట్టలు పబ్లిక్ లో ఉతికి ఆఖరకు ఆ మాట ఏమన్నా అంటే మేమే ఉంటాం ప్రతికిందా అన్నాడు. ఇది ముందే చెప్పుంటే ఇంకో 30 లక్షల ఏమంటారు 30 lakh మెట్రిక్ టన్స్ దిగుబడి వచ్చి ఉండేది, తర్వాత రైతులందరూ వేసుకోకుండా నష్టపోయారు, వేసుకున్నవాడు ఆరాటప్పుడు మిల్లర్లకు దడార్లకు అమ్ముకుని కొంతమంది నష్టపోయారు, ఒక 15 లక్షల మెట్రిక్ టన్లు ఆల్రెడీ పోయినాయి మార్కెట్ లో. ఇవన్నీ రకరకాల నష్టాలు అంటే ఆయన నోరు దారడం వల్ల అనవసరంగా గందరగోళం చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. కాబట్టి నేనైతే ప్రశాంత్ కిషోర్ ని ఇక్కడ ఆయన కంటిన్యూ చేయగలుగుతారు అనుకోను, ఎందుకంటే కాంగ్రెస్ తో ఆయన లేనని చెప్పుకుంటున్నాడు కదా, వీ కాంట్ రిమూవ్ ది పాసిబిలిటీ. ఎందుకంటే ఆయన అంతిమంగా ఆ ప్రశాంత్ కిషోరే అక్కడ బాధ్యతలు చెప్పడాక మళ్ళీ ఆయనకు ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇక్కడికి వచ్చి తప్పదు నీకు కాంగ్రెస్ తప్ప మరో గతి లేదని ఈయన సలహా ఇవ్వడానికి రూల్ ఏం లేదు కదా, అవకాశం ఉంది డెఫినెట్లీ ఆ స్నేహితాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటాడు ఎవరు అంతిమంగా ఓకే ఓకే విఆర్ ప్రిపేర్డ్ ఫర్ అలయన్స్ అంటే ఆశ్చర్యపోవాల్సిన మనం ఆశ్చర్యపోవాలి. కాబట్టి కేసీఆర్ స్ట్రాటజీస్ మనకు తెలియవా, 2004 లో కాంగ్రెస్ అలయన్స్, 2009 లో టీడీపీతో అలయన్స్, 2014 లో కాంగ్రెస్ ఎన్నిసార్లు తలుపు పెట్టినా తెలంగాణ ఇచ్చిన తర్వాత తలుపులు మూసుకొని ఫామ్ లో కూర్చొని కనీస స్వతంత్రంగా పోటీ చేస్తారు. ఇది అంత ముందు పార్టీనే రద్దు చేసి కాంగ్రెస్ లో విలీనం చేస్తానని నేనే ఉన్నప్పుడే చెప్పాడు సోనియా గాంధీ, తెలంగాణ ఇస్తే పార్టీనే విలీనం చేస్తాను అంటే అన్ని రకాల స్ట్రాటజీలు అయినా ఎన్ని రకాల మనసులో మనం ఎన్నిసార్లు డిబేట్ చేసుకున్నాం. కాబట్టి ఈ రోజుకి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకున్నా ఆయనకి ఏం ఫరక్ పడదు, బట్ రేపు పొద్దున నిజంగా ఆయన కాంగ్రెస్ అవతారం ఎత్తితే మాత్రం ప్రశాంత్ కిషోర్ ఈయన కూడా ఆయనతో పాటు తీసుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది తప్ప కేసీఆర్ స్వతంత్రంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయగలుగుతాడని దాంట్లో ఆయన చెప్పుకున్నట్టుగా క్రియాశీలక భూమిక పోషించగలుగుతాడని ఇతర పార్టీలు ఆయనకు సహకరిస్తాయని అవుతాను. సార్ ఇప్పుడు దిలీప్ కుమార్ ఇక్కడ ఒక ఒక అంశాన్ని మనం చర్చించుకోవాలి సార్ ఈ సందర్భంగా. పీకేను తెచ్చుకున్నారంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజల్లో తన పైన కొంత అసంతృప్తి ఉంది, ప్రజల్లో కొంత తనకు నెగిటివ్ ఇది కనిపిస్తుంది, కాబట్టి పీకే ద్వారా ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళాలనుకున్నాడు. మనం చూసాం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వడ్ల రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేపు పొద్దున పీకే వెళ్ళిపోతే గనక సో ఏంటి అసలు కేసీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించినట్టేనా, ఎట్లా అనుకోవాలి, దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది? ఒకటి ఆయన చాలా మేధావి అండి, నేను చెప్పేది 2 times అధికారంలోకి వచ్చాడు,
సో నేనేమంటున్నానంటే అతనికి అధికారంలో రావడానికి అవసరమైనటువంటి ప్రయోగాలని చేయగలిగేటువంటి దాంట్లో పీకే సలహా కూడా అవసరం లేదు, స్వయంగానే ఆయన తిట్టాలి. సో వ్యూహకర్త అనుమానం ఏముంది, నేను అపోజిషన్ నుండి ఆ మాట చెప్తున్నా. ఆ వ్యూహంలో భాగంగా రేపు పొద్దున బీజేపీ కనుక 30-40 స్థానాలు ఇక్కడ వచ్చాయి అనుకుందాం, మా అధ్యక్షుడు అయితే మొత్తం 70 స్థానాలు బాగా అంటున్నాడు, అది వేరే విషయం కానీ అజంప్షన్ కోసం ఆయనకు 30 వచ్చి సర్వేలని చెప్తున్నా, 20-30 కింద దాటని, మాకు 40 వచ్చి అటుపక్క కాంగ్రెస్ కు 30 వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఇటు కాంగ్రెస్ లో పోయిన ఆశ్చర్యం లేదు, అటు బీజేపీ వేరే వచ్చిన ఆశ్చర్యం లేదు. అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు పీకే మళ్ళీ ఉపయోగపడే అవకాశం కూడా ఉంటది. కాంగ్రెస్ తో పోల్చుకుంటే పీకే అక్కడ ఉన్నాడు కాబట్టి పక్కా ఉపయోగపడతాడు కదా. బీజేపీలో రాల్చుకుంటే మా వాళ్ళు ఇక్కడ అడ్డుకుంటారు, అవసరం ఉద్యోగం తీరు అంటాడు కానీ ఆయన పోయి అధిష్టానం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయడం గ్యారంటీ ఉందా? గతంలో చేశాడు కదండి, నేను ఆయన కలిసి రాజ్నాథ్ సింగ్ గారి రిమెంబర్ 2005 లో ఆయన లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన ఇద్దరే పోయిన రాజ్నాథ్ సింగ్ గారికి. అప్పుడు ఈయన అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ పార్టీ అధ్యక్షుడు కూడా, ఆయనకి ఏం చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో బీజేపీతో మేము ఖచ్చితంగా అలయన్స్ పెట్టుకుంటాము, దానివల్ల మీకు మాకు లాభం. ఎందుకంటే అంతకుముందు ఆయన లోకల్ బాడీలో చాలా స్థానాలు గెలిచాడు ఇక్కడ తెలంగాణ, కాబట్టి అది ఆయన దృష్టిలో ఉంది, అధ్యక్షుడు ఆయన తెలుసు రాజ్నాథ్ సింగ్. మీరు ఖచ్చితంగా మా పార్టీ మీతో అలయన్స్ పెట్టుకుంటే నాకు అజ్యూరెన్స్ ఇచ్చాడు, ఇస్తే ఆయన మీరు తెలంగాణకు మద్దతు ఇవ్వండి అంటే ఆయన నిజమే అనుకున్నాడు. ఈయన మాటలు అనుకునేప్పుడు వెంటనే అద్వానీ గారు రథయాత్రలో ఉండడం ఆయనకి చెప్పి తెలంగాణకు మనం మద్దతు ప్రకటించాల్సింది అంటే ఆ రోజు జరిగింది ఏంటంటే అద్వానీ గారు ఆదిలాబాద్ లో ఎంటర్ అయినట్టున్నాడు. ఎంటర్ కాగానే 100 మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తాం ప్రకటించేశాడు, అంటే బీజేపీ మద్దతు కూడా పెట్టుకోలేడు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాడు నాకు, ఆ తర్వాత మీ బాసుకు నేను 30 సార్లు ఫోన్ చేసింటా లైన్ లోకి రాలేదు అంటే చూడండి, అరే అరేంజ్ పెట్టుకుంది ఎవరికి, ఏదో మోసం చేయండి ఎవరికి. కాంగ్రెస్ అదే పరిస్థితి, టీడీపీకి అదే పరిస్థితి, బీజేపీ అదే పరిస్థితి, కాబట్టి ఎప్పుడు పెట్టుకుంటాడో ఎప్పుడు పెట్టుకోడో మీరు నేను కూర్చొని ఈ రోజు డిసైడ్ చేయలేదు. సో ఇది వెరీ అన్కంఫర్టబుల్ కరెక్ట్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఇస్ అల్టిమేట్ గా రాజకీయాలలో ఏముంది, అధికారంలోకి రావాలి మనం. ఆ అధికారంలో రావడానికి రేపు పొద్దున బీజేపీ సహకారం అవసరం అనుకుంటే బీజేపీ తిరిగి పరిగెత్తాడు, లేదు కాంగ్రెస్ కావాలనుకుంటే ఏ పీకేను పట్టుకుని అది కూడా పోతాడు. బట్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సే. ఇప్పుడు మాత్రం ఆయనకున్నది లో ఎబ్ లో ఉంది ఆయన యొక్క పరిస్థితి. నిజంగా కూడా ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాడు, ఆయనకు రిపోర్ట్ ఇచ్చాడు అంటున్నారు, అందుకే ఫ్రస్ట్రేషన్ కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటున్నారు. బట్ ఒక అంచనా ఏంటంటే 25-30 స్థానాల పెంచి 80% టీఆర్ఎస్ కి ఇప్పుడు రావాలి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దిగదారిపోయినా అవసరం. రైట్ సార్, రైట్. కల్లూరి శ్రీనివాస రెడ్డి గారు సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు పీకే సమస్యనా కేసీఆర్ సమస్యనా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ఏ సమస్య రాజకీయాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ విషయాలు లేదంటే మూడో కూటమి విషయాలు చెబుతూ చెప్తూ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, కానీ దానికి ఒక దశ దిశ అంటూ ఏం లేదు. కేసీఆర్ తప్ప ఎవరు లేరు, కాబట్టి అతనిచ్చే పొలిటికల్ బిల్డప్ లో భాగంగా అందరూ ఒక రకంగా చెప్పాలంటే జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ ని కానీ బీజేపీని కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ విషయాలు చెప్పు, మూడో ఫ్రంట్ విషయాలు చెప్పు, కొంత ఆట ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. వ్యక్తిగతంగా నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలను ఎప్పుడు డిఫెన్స్ లో ఉంచుతూ తన రాజకీయ పబ్బం గడుపుకునే ఒక రాజకీయ వ్యవహార శైలి అనేది కేసీఆర్ గారిది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది, ఇంకా నడిచే అవకాశం ఉందా లేదా అనేది కాలం చెప్పాలి. అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైతే వ్యూహకర్త కేసీఆర్ పెట్టుకున్నారని చెప్పిండు, అతను కొంత రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్పిండు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ లో కలుస్తున్నారు అన్నప్పుడు నిజంగానే మరి కేసీఆర్ తో వ్యూహకర్తగా పనిచేస్తాడా లేదా అనేది వేటెన్సీయే, చూడాల్సిన విషయం. లేదంటే అది ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఒక బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి అటు కాంగ్రెస్ లో చేరొచ్చు, ఇటు టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా కూడా పనిచేస్తారేమో చెప్పలేము, కాంగ్రెస్ ను టీఆర్ఎస్ ను అలయన్ చేయిస్తారో ఏమో చెప్పలేము, రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏది అని మనం ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే నిర్ధారణ చేసి చెప్పే పరిస్థితి అయితే లేదు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం వల్ల బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర కూటమి అని కేసీఆర్ గారు కలలు కంటూ వస్తున్నారో చెప్తూ వచ్చినరో, కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రాంతీయ పార్టీ ఇతని వైపు మళ్ళినట్టు కానీ కేసీఆర్ ఎజెండాలోకి దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కానీ మద్దతు తెలిపినట్టు కానీ ఇక్కడ మనకు లేదు, ఆధారం లేదు. అంటే ఒంటరి పోటీ, ఒంటరి ఆరాటం, లేదంటే భారతదేశ రాజకీయాల్లో ఇలా కేసీఆర్ ఏకాకి పాత్రలో నిలబడి ఉన్నాడని చెప్పాలి. ఆయన స్ట్రాటజీ ఏంది ఎవరికి అర్థం కాని విషయం. తెలంగాణ వరకు
తన రాజకీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసుకోవడానికే ఈ ప్రయత్నాలు. ఆయన నిజంగా జాతీయ స్థాయికి పోయి ఏదో అయితా అనేది నేను నమ్మడం లేదు, కానీ తెలంగాణలో ఏవైతే బలమైన ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో వీటిని రెండింటినీ ఎప్పుడు డిఫెన్స్ లో వస్తూ జాతీయ రాజకీయాలను చూయిస్తూ ఇక్కడ తన స్థానాన్ని స్థిరపరచుకునే ఒక ప్రయత్నం అని చెప్పాలి. ఆ దాని కేసీఆర్ ట్రాప్ లో మరి బీజేపీ పడుతున్నదా కేసీఆర్ కాంగ్రెస్ పడుతుందా అనేది ఈ మనకు పెద్దగా తెలియని విషయం ఏం కాదు. ఎందుకంటే రాజకీయ శత్రువులుగా మాట్లాడుకోవడం తప్ప అవసరం వచ్చినప్పుడు ఎవరు ఎటువైపు మలుతారు అనేది అంతపట్టని విషయంగా తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాట్ ఈజ్ ఆల్టర్నేట్ ఫర్ పీపుల్, తెలంగాణ ప్రజలకు ఎవరు ప్రత్యామ్నాయం అనే దగ్గర ఇప్పటికీ ఒక సస్పెన్స్ ను కన్ఫ్యూజన్ ను రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగిస్తున్న ఒక దుర్మార్గమైన రాజకీయం తెలంగాణలో జరుగుతుంది. అందుకు బాధపడాలి మనం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరిని ఎంచుకోవాలనే ఒక నిర్ధారణకు రాని పరిస్థితి రాష్ట్రంలో కొనసాగడానికి కేసీఆర్ రాజకీయాల కారణం. ఆ కేసీఆర్ రాజకీయాలకు పరోక్షంగా ట్రాప్ లో అప్పుడప్పుడు జాతీయ పార్టీలు కూడా పడుతుండడం కూడా కొంత కారణం కాదని మనం ఏం చెప్పలేము. కానీ ఈ దరిద్రపు రాజకీయాల వల్ల తెలంగాణ కొరుగుతున్నది ఏం లేదు. ఆయన జాతీయ నాయకుడు అయ్యేది లేదు, తెలంగాణకు ఆయన కొత్తగా అదనంగా ఉరగబెట్టేది లేదు. తెలంగాణ తెచ్చిన తెలంగాణలో ఏం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలనలో 8 ఏళ్లలో అంటే అది ప్రజలకు అనుభవంలో ఉన్న విషయమే. చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, ఈయన చేస్తున్నది ఒకటి అన్నట్టుగా వ్యవహారం రాష్ట్రంలో పాలన నడుస్తున్నది. ఇప్పటికిప్పుడు చూస్తున్నాం కంప్లీట్ తెలంగాణ అన్ని వ్యవస్థలను చెరబట్టి ఈ ప్రభుత్వం నడుస్తున్నది. ఆయా పార్టీల కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నా అడిగే దిక్కు ప్రతిపక్షంది, అడిగే ప్రతిపక్షము దిక్కులేని రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఖమ్మంలో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అతనికి మనోధైర్యం ఇచ్చే పరిస్థితులలో ప్రతిపక్షాలు లేకపోతే ఒక కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఒక పెద్ద హంగామా చేసుకోవచ్చు కదండి, అది ఒక అలర్ట్ కదండి. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన క్యాడర్ కు మనోధైర్యం ఎక్కడ నిలబడతా చెప్పండి నాకు. ఈ పార్టీలు, ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈ కాంగ్రెస్ గాని బీజేపీ గాని కేసీఆర్ మీద కాలి పత్రికా ప్రకటనలతో పోరాటం చేస్తారండి. అక్కడ ప్రాణాలు తింటుంటే దిక్కులేని వ్యవస్థ తెలంగాణలో తయారయ్యింది. ఇక అటువంటి వ్యవస్థను ఒక కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఖండించి పెద్ద హంగామా చేసిపోతే అదే పార్టీ క్యాడర్లో ఎంత మనోధైర్యం నిండుతుంది. ఎవరెవడన్నా ఒక పార్టీ నుంచి ప్రతిపక్షం తరఫున పోరాడి రోడ్డు మీదకి రావడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఆ ధైర్యం ప్రతిపక్షాల రాజకీయాలు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నాయి రాష్ట్రంలో. అదో దగులు, అదో దిక్కుమాలిన రాజకీయంగా తయారైంది. అడిగేవాడు దిక్కులేడు. పాదయాత్ర చేస్తున్నది ఒక జాతీయ పార్టీ, అరే అక్కడ కార్యకర్త చనిపోయిండు, పాదయాత్ర ఆపి అక్కడ పోవచ్చు కదా, ఒక కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ స్పందించవచ్చు కదా, ఆ భయం సమాజంలో ఏదైతే భయం ఉందో దాన్ని పారదోలొచ్చు కదా, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయొచ్చు కదా, ఒక బలమైన హెచ్చరిక ఉండాలి కదండి. అక్కడ చూడండి మీరు ఇలాంటి టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి, వార్డు మెంబర్ నుంచి ఎంపీ స్థాయి దాకా అన్ని పదవులు ఆ పార్టీయే. ఆ మున్సిపల్ చైర్మన్, ఆ కౌన్సిలర్, ఆ పంచాయతీ బోర్డు మెంబర్, ఆ సర్పంచ్, ఎంపీటీసా, జెడ్పీటీసా, ఎక్కడదండి? ఒకటే పార్టీ, సింగిల్ పార్టీ రూల్ తెలంగాణలో. అది దొడ్డి నిండిపోయింది టిఆర్ఎస్ది, మెసలకుంట అయింది, అక్కడికి వస్తే దొడ్డి గేట్ ఇరిగిపోయే పరిస్థితి ఉంది. అట్లా వ్యవస్థ ఉన్నప్పుడు ఆ టిఆర్ఎస్ పార్టీకి పదవుల్లో ఉన్న వారిని కంట్రోల్ చేసే పరిస్థితిలో టిఆర్ఎస్ అధిష్టానం ఉందా? లేదు. ఎందుకంటే అన్కంట్రోల్ గా పార్టీ తయారైంది, అంటే అంత బల్పు వెరిగిపోయింది ఆ పార్టీకి. ఆ బల్పు వెరిగిపోయిన పార్టీని కంట్రోల్ చేసే పరిస్థితులలో కేసీఆర్ ఉన్నాడా? ఈ వ్యవస్థ ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో? రామాయణపేటలో చూడండి, తల్లి తల్లి కొడుకు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అధికార పార్టీ నాయకుల వల్ల. అడిగే దిక్కులేని రాష్ట్రంగా తయారైందండి. ఇదేం దిక్కుమాలిన రాజకీయాలు అండి? ఇన్ని జాతీయ రాజకీయాలు, కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఏందో, మరి బీజేపీ కాంగ్రెస్ జాతీయ రాజకీయాలు ఏందో మనకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్ కోసం వాళ్ళ పార్టీల తరఫున పోరాడుతున్న వాళ్ళకు కూడా మనోధైర్యం చెప్పే పరిస్థితులలో ప్రతిపక్షాలు లేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు ఒక కార్యకర్త చనిపోతే ఆ పార్టీ ఎట్లా స్పందించాలండి? ఏం స్పందన ఉంది ఇలా తెలంగాణలో? పాదయాత్రలు ఎవలియాలు చేసుకుంటారు, పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు, పోతున్నారు, పేపర్లలో పత్రికలలో ప్రతిపక్షాలు చేసిన ఖండనలను చదువుకుంటే జనాలు ఊరట చెందారా? అట్లా జరుగుతుందా? అసలు ఈ రాజ్యహింస అనేది కేసీఆర్ ప్రభుత్వంలో రాజ్యహింస అనేది పత్రికా ప్రకటనలతో ఆగుతుందని ఏ మొగోడనే చెప్పమనండి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకండి ఈ దౌర్భాగ్య రాజకీయాలు? మీరు బలపడాలి, మీరు అధికారంలో రావాలంటే ఇదేనా పోరాటం? ఇదేనా స్పిరిట్ ఆఫ్ ఫైట్?
ఈ స్పిరిట్ ఆఫ్ ఫైట్ తోటి ఒక పార్టీ అధికారంలోకి వస్తుందా? పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను కాపాడుకునే తెలివిలేని దద్దమ్మ ప్రతిపక్షాలు తయారు. ఇది ఎక్కడదండి? అడిగే దిక్కు లేదు. మంత్రి అజయ్ పేరు చెప్పిండు అతను, అదేంది చెప్తారా? వాంగ్మూలంలో వీడియో రికార్డు ఉంది. అవును, దాన్ని పోరాడే శక్తి లేదా? తల్లి తల్లి కొడుకు వాళ్ళు వాంగ్మూలం ఇస్తూ వీడియో పెడుతూ సోషల్ మీడియాలో పెడితే అరెస్టులు చేసే దిక్కు లేదు రాష్ట్రంలో. మంత్రిని భర్తరం చేసే దిక్కు లేదు. ఇదే భారతీయ జనతా పార్టీ ఫలానా మంత్రిని, కన్సర్న్ మంత్రి ఎవరైతే ఖమ్మం ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసేదాకా మేము దిగమని పోరాటం చేయొచ్చు కదండి. ఎందుకు చేయకూడదండి? ఎందుకు చేస్తలేరండి? ఏం దిక్కుమాలిన రాజకీయాలండి ఇవి? కానీ ఒకటి మాత్రం, ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజాపాలన రావాలి, స్వచ్ఛమైన ప్రజాపాలన రావాలని ఏ ప్రతిపక్షం కూడా ఇట్లా నిమ్మకి నీరెత్తినట్టు ఉండదు. కేసీఆర్ చేసే ఓ దగుల్బాజీ రాజకీయాలు, దగుల్బాజీ జాతీయ రాజకీయాల చుట్టూ మనం బడి తిరుగుతున్నాం. కేసీఆర్ చుట్టూ మనం తిరుగుతున్నావా? మన చుట్టూ కేసీఆర్ తిరుగుతుండా? ప్రతిపక్షాలు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఆయనదేందా డిఫరెంట్ ఫ్రంట్, ఘోషల ఫ్రంట్, అది ఉంటుందా పోతుందా? అసలు ఎవడన్నా వస్తాడండి? కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా ఓ కూటమి ఏర్పడుతుందా? మూడో కూటమి పేరు మీద ఈ దేశానికి చేదు అనుభవాలు ఉన్నాయి గతంలోనే. 89 నుంచి 91 వరకు ఇదే విపి సింగ్, ఇదే చంద్రశేఖర్ ప్రభుత్వాలను ఈ దేశం చూసింది. అట్లనే 96 నుంచి 98 వరకు దేవగౌడను చూసింది, గుజరాల్ చూసింది. దిక్కుమాలిన ప్రభుత్వాలు ఈ దేశానికి వద్దు, మూడో ఫ్రంట్ అని ప్రజలు చెప్పారు. అది కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా ఏ జాతీయ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఈ దేశంలో లేవు. ఈ దిక్కుమాలిన కేసీఆర్ రాజకీయాల చుట్టూ మనం తినడం ఏందండి? ఎవరి కోసమండి? కేసీఆర్ తోటి ఏమన్నా జాతీయ రాజకీయాల్లో ఉరిగేది ఉందా? రాష్ట్రానికి ఉరగ పెడుతుంది ఏందో చూడరా బాబు అని అంటే ఆయన జాతీయ రాజకీయాల గురించి మనకెందుకండి? ఆయన ఎక్కడ పోతాడు? ఎవరన్నా దేశంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ ను విశ్వసించే ఒక పార్టీని చూపెట్టండి నాకు. ఈయన ఢిల్లీలో ధర్నా చేసిండు, నిరసన ధర్నా. ఒక్క ప్రాంతీయ పార్టీ అయినా మద్దతు తెలిపిందా అండి? ఒక టికాయత్ తప్ప, టికాయత్ రైతు నాయకుడు. ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తే వచ్చి మాట్లాడిపోయే బాపతిగా తయారైండి ఆయన. ఆయన రాజకీయాలకు అతీతంగా రైతు నాయకుడు అని అనిపించుకోలేదు. ఆ టీఆర్ఎస్ కండవనే కప్పిండ్రు టికాయత్, అది మనం చూడలేదా? ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం కేసీఆర్ నడుపుతుంటే కేసీఆర్ ఏదో చేస్తాడు, పీకే ఉంటాడా పీకుతాడా తెలియదు మనకు. కానీ తెలంగాణ శాశ్వతం, తెలంగాణ రాజకీయాలు శాశ్వతం, తెలంగాణ అభివృద్ధి శాశ్వతం. ఈ కాన్సెప్ట్ లో ప్రతిపక్షాలు పనిచేయనంత కాలం కేసీఆర్ అరాచక రాజకీయం, కేసీఆర్ హింసా రాజ్యం ఈ రకంగానే కొనసాగుతుందని మనం అనుకోవాలి. కాబట్టి ప్రతిపక్షాలు ఫక్తు ఒక అలసత్వ లాలసత్వ రాజకీయాలతో కేసీఆర్ తో నడిపినంత కాలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు తిరుగుండని పరిస్థితులు, హింసా రాజకీయాలు కావచ్చు, అరాచక రాజకీయాలు కావచ్చు, రాజ్య హింస కావచ్చు, ఏదైనా పదం వాడండి, దానికి తక్కువ పదం వాడే అవకాశమే లేదు. దాని నుంచి మొదలు తెలంగాణని ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రాంత, ఏ జాతీయ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని కూడా ఆయా జాతీయ పార్టీలు గుర్తించుకోవాలి. ఈ అలసత్వ రాజకీయాలు లాలసత్వ రాజకీయాలతో ఉరిగేది ఏం లేదండి, ప్రాణాలు పోతున్నాయి అంతే, ఇంకోటి ఏం లేదు. వామన్ రావు దంపతులు చనిపోతే ఇప్పటికే ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియని పరిస్థితి. వామన్ రావు దంపతులు, నిర్మలు ఏదైంది మన నిర్మల్కి సంబంధించిన వైస్ చైర్మన్ ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఓల్డ్ సిటీలో రేపు చేసిండు అతను, ముస్లిం, అతని పేరు ముజాహిదీనో ఏదో ఉంది. ఆ నిర్మల్ నుంచి పట్టుకొచ్చి రేప్ చేస్తే అది కేసు అయింది, అతన్ని పార్టీల నుంచి సస్పెండ్ చేసి చేతులు దుప్పుకొని కూర్చున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలాంటి అరాచకాలు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో జరుగుతుంటే కళ్ళు మూసుకున్నాయండి ప్రతిపక్షాలు. ఇంకేం పని లేదా? అసలు ఏం అరాచక వ్యవస్థ ఇది? పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు చెరబట్టేసేసి ఇంకెక్కడదండి ప్రజాపాలన ఇక్కడ? ఈ ప్రతిపక్షాలు ఎందుకు కొట్లాడతాయని నమ్మకం వస్తుంది ప్రజలకు? నమ్మకం కలిగించాలంటే ఈ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించండి తెలంగాణ ప్రజలు, అప్పుడు మాట్లాడవచ్చు మనం. కాబట్టి అప్పటిదాకా కేసీఆర్ చెప్పిందే రాజ్యమైతుంది. ఆ రాజ్యంలో ప్రజలు ఏ రకమైన హింసకు గురవుతున్నారు, నోరు తెరిచి మాట్లాడే హక్కు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పిదాన్ని ఎత్తి చూపెడితే వాడి మీద కేసు, తాడా కేసులు, అదేంది రౌడీ షీట్ కేసులు. ఆ పిల్లల మీద ఖమ్మంలో ఏం చేశారండి? రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇంత దరిద్రపు రాజకీయాలు, ఇంత దరిద్రపు వ్యవస్థ. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉందంటే బీజేపీ క్యాడర్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంది, మాకు మనోధైర్యం ఉంది, మాకు కేంద్రంలో ప్రభుత్వం ఉందని ఒక నమ్మకంతో క్యాడర్ నడుస్తుంది కాదండి. వాళ్ళు నోరు తెరిచి ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపెడితే వాటి ప్రాణానికి దిక్కు లేకుండా పోతుంటే మరి కేంద్రంలో అధికారంలో ఉండి లాభం ఏందని నాకు అర్థం కాదు. కానీ ఆ విశ్వాసం ఇవాళ బీజేపీ క్యాడర్లో ఉంటుందా? ఆ సాయికి
సాయి కృష్ణ అనే అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ విశ్వాసం ఆ పార్టీ క్యాడర్లో నా తగ్గుతలేదు అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి పోతా మీకు రైట్ సార్ దిలీప్ గారు దిలీప్ గారు స్పందిస్తారట సార్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ఒకటి మన పరమేశ్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాల్లో వినండి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఏం పోటుగాడు కాదు ఆయన ఎప్పుడు ఏకాకే ఇప్పుడు కూడా ఏకాకే ఏకాకిని పట్టుకొని ఎక్కుతున్నారు ఏంది నాకు అర్థం కాదు కదా ఆయనకు ఉన్నది ఎవడని ఎవడు నమ్ముతాడు దేశ రాజకీయాలు ఆయన మూడో ఫ్రంట్ అనేది చేదు అనుభవం ఈయన చెప్పే మూడో ఫ్రంట్ కి ఎవడు మొక్కుతాడా కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏది ఏర్పడదు ఎస్ సార్ ఒకసారి దిలీప్ గారు దిలీప్ గారు ఒకసారి మీకు ఆన్సర్ చేస్తారట సార్ ఒకసారి మాట్లాడిద్దాం ఒక వన్ సెకండ్ నాగేంద్ర గౌడ్ గారు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఆయన కూడా ఇద్దాం ఎస్ దిలీప్ గారు నేను ఆన్సర్ అని కాదు మరి ఎప్పటికీ వాడు చెప్పినంత నేను ఎగిపిస్తున్నా కానీ బీజేపీ స్పందించలేదని కరెక్ట్ కాదని చెప్తా అనుకున్నాను ఎందుకంటే వెంటనే మాకు వార్త వచ్చిన వెంటనే ప్రేమేందర్ రెడ్డి గారు అంటే స్పందించలేదు అంటే దిలీప్ గారు దిలీప్ గారు దిలీప్ కుమార్ గారు ఒక విషయం ఒక సబ్మిషన్ సార్ ఇప్పుడు వాయిస్ వెళ్ళిపోయింది నన్ను సమాధానం చెప్పింది నేనేమంటున్నానంటే ప్రేమేందర్ రెడ్డి గారు మా ప్రధాన కార్యదర్శి గారు నేను ఎక్స్ఎమ్మెల్సీగా ఖమ్మం ఎమ్మెల్సీ కూడా ఉన్నాను నేను టూ టర్మ్స్ హైదరాబాద్ నుంచి రామచంద్ర గారు ముగ్గురం కలిసి వెళ్ళాము వెళ్ళి అసలు శవయాత్ర కూడా తీయడానికి వీలు లేదని ఇక్కడ పోలీసులు అడుగుతున్నారు పర్మిషన్ లేదు మేము అలౌ చేయం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి హెలికాప్టర్ శ్మశానానికి అంటే మేము దాన్ని ప్రతిఘటించి అసలు అనుమతి లేని ర్యాలీ నిర్వహించాం అక్కడ ఆ వాళ్ళ ఇంటికి కూడా మేము పోవడం జరిగింది ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆ బాబుకి తల్లిదండ్రులు కూడా లేరు అమ్మమ్మ తప్ప సో ఈ రోజు ఆ కారణం చేతనే ఆ కారణం నుంచి క్రియేట్ చేయడానికి మేము పోయాం అంటే వారన్నట్టుగా ఓ కేంద్ర మంత్రి రాలేదని ఎస్ ఆయన ఐ డూ అగ్రీ కేంద్ర మంత్రి రావాలి లేదా బండి సంజయ్ పాదయాత్ర ఆపుకునూరు రావాలి బండి సంజయ్ గారు అదే నెక్స్ట్ డేనే అక్కడ సంతాప సభ నిర్వహించాడు ఆయన ఆపి పాదయాత్ర ఆపి ఈ బాబు గురించి సో ఆ రియాక్షన్ సరిపోతుందా సరిపోతుందా అనేది వేరే విషయం బట్ మేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయినా దాని మీద అతని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేసాం అదే పద్ధతిలో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా పోలీసులతో ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అపాయింట్మెంట్ అడిగాము గవర్నర్ తో అల్టిమేట్ గా మనం సీఎం పోయి చెప్పలేము కదా కేసు పెట్టామని సో వి హావ్ టు రిపెంట్ ఓన్లీ టు ద గవర్నర్ సో గవర్నర్ అపాయింట్మెంట్ ఈ రోజు అడిగాము సో అది రాగానే పోయి గవర్నర్ కూడా ఈ దృష్టి తీసుకొస్తాం బట్ అన్ఫార్చునేట్లీ సిస్టమ్ లో గవర్నర్ కే దిక్కు లేదు అక్కడ అంటే మీరు ఎందుకు కేంద్రంలో ఉండి ఏం చేయలేదంటే ఒకవేళ కేంద్రం కనుక ఈ రోజు సీఎం మీద చర్య తీసుకున్నా లేదా ఇంటర్ఫియర్ ఇమ్మీడియట్ గా అయినా కూడా ఇవన్నీ శిశుపాలకుడి తప్పులాగా ఉదాహరణ ఒకటి పెరిగిపోతాయి అది కేంద్రం ఇంటర్ఫియర్ అయ్యే సందర్భంలో ఇంటర్ఫియర్ అవుతుంది తప్ప లేదా ఫెడరల్ స్ఫూర్తికి మీరు భంగం కలిగిస్తారంటారు తమిళసై ఆ మాట అన్నది నాకు విశేషమైన అధికారాలు ఉన్నాయి నేను శక్తి మంత్రురాలని కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ని డిస్టర్బ్ చేసుకునే మాట వాడింది సో అందువల్ల అట్లాంటి చర్య మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు రెండోసారి ఓటేశాను నేను చెప్తలేను ఇక్కడ ఏంటంటే పార్టీ క్యాడర్ కు ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఒక కేంద్ర మంత్రి వచ్చి స్పందించేది నేను చెప్పడం ఇక్కడ కేంద్రం చేయాలని చెప్పలేను కేంద్రం జోక్యం చేసుకోకపోవడం నాగేంద్ర గౌడ్ గారు నమస్తే సార్ నాగేంద్ర గౌడ్ గారు సో ఏంటి కేసీఆర్ ను పీకే నమ్మకనే ఆయన వేరే దారి చూసుకున్నాడా అనే ఒక అనుమానం కలుగుతా ఉంది దీనిపైన మీరు ఏం చెప్తారు అదేవిధంగా ఇంకొక అంశం అంటే కేసీఆర్ డైరెక్షన్లోనే ఇది పీకే అనే ఈ యాక్షన్కి తెరలైపోయారా రెండు మూడు అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఏం చెప్తారు ముందుగా అక్కడ ఉన్న దిలీప్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నమస్కారం చెప్తా అయితే ఇంతకుముందు మాట్లాడుతూ చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది నిన్న నేను అయితే పరమేశ్ గారు ఇది ఒక ఉద్యమ పార్టీగా ఆ రోజు పుట్టిన పరిస్థితిలో ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఎవరో వ్యూహకర్త నుండి అది ఉండి నడిపించాలని కాదు కేసీఆర్ గారి క్రేజీ కేసీఆర్ గారి నమ్మకము కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకోపోతున్న లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న పరిస్థితిలో రాష్ట్రానికి ఏదైతే గతంలో సమైక్య పాలనలో ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో దాన్ని అన్నిటినీ కూడా అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న రైతుల కొరకు కానీ అణగారిన వర్గాల కొరకు కానీ అభివృద్ధి చెందకుండా ఆ అభివృద్ధికి ఆటంక పరిస్థితిగా గతంలో జరిగిన ప్రభుత్వాలకు వేరుగా ఏదైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుందో దీని మీద
డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ గారి నాయకత్వము, కేసీఆర్ గారు ఉన్నంత వరకు కూడా ఆయన నాయకత్వమునే తెలంగాణ ప్రజలు ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇంతకు ముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు చాలా క్లియర్ గా, ఏంది అంటే సర్పంచులతో మొదలుకుంటే ఎంపీటీస్ మెంబర్లు కానీ అందరు కూడా వాళ్లే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని అన్నారు. అంటే శ్రీనివాసరెడ్డి గారికి అది బరువు అనిపిస్తుండొచ్చు, కొత్త అనిపిస్తుండొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే ఆ విధంగా బలపడ్డది ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ, తెలంగాణ వచ్చినాక తెలంగాణను పరిపాలించడం తెలంగాణ ఉద్యమకారుల చేతనే పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఎలా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అన్ని లెవెల్ల ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలే. మనం గతంలో చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని పార్టీలు గెలుస్తుండే, కమ్యూనిస్ట్ పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ అప్పుడు ఇండిపెండెంట్ లో గెలుస్తుండే, కానీ వేరే ఆల్టర్నేట్ పార్టీ లేనప్పుడు కూడా ఆ విధంగా ఉంటుండే. కానీ ఇలా రెండు జాతీయ పార్టీల నుండి కూడా కనీసము ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కోఆపరేటివ్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, ఆ విధంగా మున్సిపల్ చైర్మన్లు కానీ స్థానిక సంస్థల్లో తుడుచిపెట్టకపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పీకే గారి గురించి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా పీకే గారు ఉన్నా లేకపోయినా పీకే గారు మీద కూడా ఇంకా మనం స్పష్టతను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏం కూడా జరగలే, అంతా ఊహించి చెప్పడమే తప్పిస్తే ఇంకా వేరే కూడా ఏం జరగలే. లేదు సార్, కేసీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్పారు కదా సార్ స్వయంగా, ఆయన నాకు 7 ఏళ్లుగా మిత్రుడు, ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, దేశ రాజకీయాల్లో ఇంకా చాలా మార్పులు తీసుకురావద్దు, మేమిద్దరం కలిసి దేశంలో దేశ రాజకీయాల గురించి, దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి మేము మాట్లాడుతున్నాం, మేము భవిష్యత్తులో మీకే చెప్తామని అన్నారు ఆయన, స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. ఏమంటున్నా అంటే ఆ విధంగా దేశ రాజకీయాల్లో పీకే గారి సహాయం తీసుకొని, పీకే గారి సపోర్ట్ తీసుకొని, ఆయన అడ్వైజ్ తీసుకొని దేశ రాజకీయాల్లో నడిపిస్తాము అనే దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారే చెప్పడం జరిగింది, ఏంది అంటే ఎక్కడ కూడా దేశంలో ఏకాకి అయిపోతాడు, ఏకాకి జరుగుతుంది, అసలు ఎవరు కూడా రారు అని అంటే దేశ రాజకీయాలను డెఫినెట్ గా బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ గా ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు ఏదైతే తెలంగాణ దేశమని టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది మేధావులు, చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేశారు, వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు పర్సనల్ మీరు నాగేంద్ర గౌడ్ పోరాటం చేసింది, ఈయన మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడున్నటువంటి ఏ మాట లేదు, ఈ పార్టీ సక్సెస్ అయ్యేది కాదని చెప్పి ఆ రోజు కూడా చెప్పింది. ఈ రోజు కూడా నేను ఏమంటున్నా అంటే ఇదే విధంగా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు, డెఫినెట్ గా బీజేపీ కాంగ్రెస్ ఇతర రాజకీయాలను భారతదేశం లోపల స్థాపించబోతున్నాడు, తీసుకురాబోతున్నాడు. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు భారతదేశంలో ఉన్న అనేకమైన పార్టీలను అన్నింటిని కూడా ఇంచుమించు 33-34 పార్టీలను అన్నింటిని కూడా ఏకతాటి మీదకి తెచ్చి ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టించి పార్లమెంట్లో పాస్ చేయించుకున్న పరిస్థితి, తెలంగాణను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా మనం మధ్యేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు రాజకీయ పార్టీలు ఇప్పుడు దేశం లోపల జాతీయ పార్టీలు, పేరుకే జాతీయ పార్టీలు ఉన్నాయి తప్ప వాటి అన్ని కూడా ప్రాంతీయ పార్టీల కన్నా అధ్వానమైన పరిస్థితుల లోపల ఈరోజు పార్టీలు ఉన్న పరిస్థితి ఉన్నది. జాతీయ పార్టీ అంటే ఏకపార్టీ ఏది కూడా లేని పరిస్థితి, అక్కడక్కడ అలయన్స్లు పెట్టుకొని వాళ్ళకి చేతగా ఈ చేతగాక ఓ రాష్ట్రం నుండి ఓ రాష్ట్రం లేక ఆ విధమైన పరిస్థితి ఉన్నది. కానీ కాకపోయినా కూడా రెండు జాతీయ పార్టీలు ఏదైతే దేశాన్ని పరిపాలన చేసిన జరిగిందో ఈ పరిపాలన లోపల ప్రజలకు, భారతదేశానికి అభివృద్ధి అనుకున్నంత పూర్తి జరగలేదు, అంత సమానత్వం రాలేదు, ప్రజలకు కావలసిన అన్ని వసతులు కూడా జరగలేవు. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు 24 గంటలు కరెంటు కానీ, రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, ఈ విధంగా ఎన్ని కార్యక్రమాలు అయితే తీసుకోవడం జరిగిందో వీటన్నిటిని కూడా భారతదేశం లోపల ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. డెఫినెట్ గా భారతదేశం లోపల ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు, మీరు అన్నట్టుగా నాగేంద్ర గౌడ్ గారు మీరు చెప్తున్నట్లుగా నాగేంద్ర గౌడ్ గారు ఒకసారి మీరు చెప్తున్నట్లుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10-15 పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీలు, బలమైన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఎక్కడ కూడా బీజేపీ ఇతర, కాంగ్రెస్ ఇతర కూటమి సాధ్యం కాదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ తోటే ప్రత్యామ్నాయం, ఈరోజు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ తోటే సాధ్యం, కాంగ్రెస్ అలయన్స్లోనే మనం పనిచేయాలనేది వాళ్ళ ఆలోచన. సో అట్లాంటప్పుడు మరి ఒక్క పార్టీ ఎట్లా నిర్మాణం చేయబోతుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు పీకేని తీసుకొస్తామన్నారు, పీకేని తీసుకొని ముందుకెళ్తామన్నారు, పీకే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే మీరు ఇండైరెక్ట్గా కాంగ్రెస్తో కలిసి వెళ్తారా రేపు పొద్దున, మరి తెలంగాణలో కూడా పొత్తు ఉంటుందా? ఎక్కడ
ఎక్కడ కూడా మార్పు అనేది జరిగినప్పుడు ఒక ఇష్యూ బేసిస్ ఒక 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 ఏదో ఒక ఇష్యూ మీదనే ఇంతవరకు కూడా దేశాల లోపల కానీ రాష్ట్రాల లోపల కానీ పార్టీలు ప్రభుత్వాలు మారిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు రిక్వైర్మెంట్ ఉన్నది భారతదేశం లోపల డెఫినెట్ గా తృతీయంగా ఇంకో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఏమున్నది అంటే భారతదేశ ప్రజలందరూ కూడా చాలా క్లియర్ గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని చూసినాం, అందరిని కూడా చూసినాము, అనేక సార్లు చూసినాము. ఈ విధమైన ఏదైతే కేసీఆర్ గారు ఇస్తున్న స్లోగన్ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలు కాకుండా మనం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, దానికి మద్దతు తెలపాలని చెప్పి ఏదైతే తెలుపుతూ ఉన్నాడో అనేక మార్పులు జరుగుతాయి. ఢిల్లీలో ధర్నా చేశారు ఏ ప్రాంతీయ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఢిల్లీలో మీరు చేసినటువంటి ధర్నాకి ఒక ప్రాంతీయ పార్టీ అయినా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే పార్టీ జాతీయ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని జాతీయ పార్టీ ఏర్పాటు కావచ్చు. ఆ విధంగా ప్రజలంతా ఆదరించవచ్చు. ప్రజలందరూ కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసినారు, ఇక్కడ జరిగిన ఉద్యమాన్ని చూసినారు. ఈ రాష్ట్రం లోపల ఉద్యమాన్ని ఏదైతే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి తెలంగాణను తీసుకురావడం జరిగిందో దాన్ని దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను అన్నింటినీ కూడా చూసి దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై జయ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మేము ఒకటే చెప్తా ఉన్నాము, కేసీఆర్ గారి నాయకత్వం లోపల భారతదేశం లోపల రెండు పార్టీలకు పార్టీయేతర ప్రభుత్వాలు పార్టీయేతర కూటమి జరగబోతుంది. ఓకే ఓకే, నాగేందర్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, పీకే పీకే మీకు స్ట్రాటజిస్ట్ గా పీకే ఉంటారా, రెండు పార్టీలకు చేస్తారా, లేకపోతే తప్పిస్తారా, తప్పుకుంటారా, ఏంటి అసలు ఆయనతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నారా టీఆర్ఎస్? ఒకటి ఏంటంటే పీకే గారు భారతదేశం లోపల నాకు సహాయంగా ఉంటారు, అడ్వైజ్ ఇస్తాడు, ఆయనకున్న అనుభవాన్ని మాకు తెలపడం జరుగుతుంది, ముందుకెళ్తాము అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. అంటే ఇప్పటికిప్పుడేం జరిగింది కూడా ఏం లేదు, ఏది జరిగినా ఏది జరగకపోయినా ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వానికి అందరు తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఉన్నది. ఆయనకు ధీటుగా ఒక నాయకుడే ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస రెడ్డి గారే చాలా క్లియర్ గా చెప్పారు, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితి లోపల ఇలా జాతీయ పార్టీలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో. అంటే ఆ విధంగా ఆయన ఆయన దరిదాపులకు కూడా పోతున్న పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తలే. ప్రజాస్వామ్యంలో మనం ఎప్పుడు కూడా చూడలే అసలు ప్రతిపక్షం లోపల ఉన్న వ్యక్తి అసలు కంప్లీట్ కనిపించని పరిస్థితి లోపల ఉన్నారు అంటే కూడా చెప్పలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చి అటు ఉంటే కూడా కేసీఆర్ గారికి ధీటైన నాయకుడే అసలు మనకు దరిదాపు. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, ఎస్ సార్, సమయం లేదు మనకు, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక ఫైనల్ కంక్లూడ్ చేద్దాం సార్ ప్లీజ్. ఒకటి, ఈ జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఫీలర్ వదలడం రకరకాలుగా చూసినాం మనము. గతంలో ఒకసారి 6 నెలల క్రితం ఒకసారి దేశంలో ఉన్న మేధావులు అడ్వకేట్లు అందరితో సమావేశం పెడతా పెద్ద ఎత్తున అతి త్వరలో అని చెప్పింది, అది ఇంతవరకు ఎక్కడ పోయిందో తెలియదు. రెండోది, భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే, న్యాయకోవిందతో సంప్రదిస్తా పెద్ద ఎత్తున ఒక సదస్సు జరుపుతా అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి ఒక దిశానిర్దేశం చేస్తామని మధ్యన మళ్ళొకటి చెప్పింది, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఈ మూడోది, వ్యవసాయ ఈ వడ్ల కొనుగోలు నుంచి షురూ చేసి వ్యవసాయం దేశంలో అది ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ అవసరం, దాని మీద నేను అన్ని పార్టీలతో మాట్లాడతా అని చెప్పినారు, అదేమైతుందో తెలియదు. అంటే 15 రోజుల పోటీ జాతీయ స్థాయి విషయాలు చెప్పడం ఊరుకోవడం అనేది అది శరామామూలు అలవాటు ముఖ్యమంత్రి గారికి. అది రాజ్యాంగ మార్పు కావచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమే కావచ్చు, రకరకాల ఈ విన్యాసాలన్నీ ఏంటి అంటే మన పరమేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసమే అతను చేస్తుంది. రెండోది, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు రెండు కూడా జాతీయ పార్టీలే కాబట్టి ఈ జాతీయ రాజకీయాల మీద 15 రోజులకు విషయం చెప్పడం, ముచ్చట చెప్పడం, దాంతో ఏమైతుందంటే అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని జాతీయ స్థాయిలో ఒక స్ట్రెస్ కు తీసుకురావాలి, నా పబ్బం తెలంగాణలో కడుక్కోవాలనే ఉద్దేశమే. అలా ఏమి లేదు, ఈయన సాధించేది ఏంది, ఈయన ఇంకోటి చేసేది ఏంది దేశానికి, కానీ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎటువంటి రాజకీయ పోటీ లేకుండా చేసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా అయితే దాని ట్రాప్ లో మరి ప్రతిపక్షాలు పడుతున్నాయా లేదా అంటే అది ఆయా పార్టీల అంతర్గత విషయం, అది మనం చెప్పలేము.
సరే యాత్రలు బాగానే జరుగుతున్నాయి, బీజేపీ యాత్రలు బాగానే జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు బాగానే వస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ గ్రౌండ్ లో చర్యలు ఉండలేవు. చర్యలు లేకపోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి పట్టపగ్గాలు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఓకే, సరే అతను జాతీయ రాజకీయాల గురించి చర్చించి ప్రశాంత్ కిషోర్ ఈయన మంచి పరిపాలన చేస్తే ప్రశాంత్ కిషోర్ అవసరం కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే నిజంగానే బంగారు తెలంగాణ అవుతున్నది, అయ్యిందో అవుతుందో అని అనుకుంటే ప్రశాంత్ కిషోర్ అవసరం కేసీఆర్ కి ఎందుకు ఉంటదండి? ఇక్కడ ప్రజలు డైరెక్ట్ గా కేసీఆర్ బొమ్మకు ఓటేయాలి కదా. మరి ప్రశాంత్ కిషోర్ అవసరం, ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు? ప్రజల్ని ఎట్లా మోసగించవచ్చు, ప్రజల్ని ఎట్లా చీట్ చేయొచ్చు అనేది చెప్తాడు పొలిటికల్ గా. అంటే ప్రజల్ని ఎట్లా చీట్ చేయొచ్చో తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ను ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారా? అంటే ఈ తెలంగాణ ప్రజలకు నేను హామీలు అన్ని ఇచ్చినా అన్ని నెరవేర్చలేకపోయినా నేను కొత్త ఇయ్యాలంటే ప్రజల్ని మరొకసారి చీట్ చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు అని ప్రశాంత్ కిషోర్ ఇద్దరికి సలహా ఇస్తారు. అది రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వ్యూహం కోసమే ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నట్టయితే మరి తెలంగాణ జాతిపిత ఎట్లయితాడండి కేసీఆర్ గారు? ప్రజల్ని మోసం చేయడమే జాతిపిత అవుతాడా? ఇదెక్కడ విచిత్ర రాజకీయం. కాబట్టి ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి కేసీఆర్ పరిపాలన మీద. దాన్ని తుడిచేసుకునేందుకు మళ్ళా రాజకీయ వ్యూహము, మళ్ళా ప్రజల్ని ఎట్లా చీట్ చేయొచ్చు అనే ట్రాక్ ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంటే ఇక నువ్వు కేసీఆర్ కు ఉన్న మాస్ పాపులారిటీ విలువ ఏందండి? నయా పైసా లేదన్నట్టే కదా. లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయిస్తున్నాం కదా. కాబట్టి ఇలా ప్రశాంత్ కిషోర్ పోయి కాంగ్రెస్ కు లో జాయిన్ అయినా ఇతనికి ప్రశాంత్ కిషోర్ లేకపోవచ్చు, ఉండొచ్చు, అది తర్వాత విషయం. కానీ ప్రశాంత్ కిషోర్ అవసరం కేసీఆర్ కి ఎందుకు వచ్చింది అనేది ఇలా ప్రజల్లో చర్చ. తెలంగాణ ప్రజలు ఈ దేనికోసం వచ్చింది, ఏం లోటు ఏర్పడ్డది కేసీఆర్ కు? పరిపాలన బాగాలేదని కేసీఆర్ భావిస్తున్నాడా ప్రజలతో పాటు? అందుకనే మళ్ళొకసారి ప్రజల్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఒక వ్యూహం కోసం ప్రశాంత్ కిషోర్ ను దగ్గర తీసుకుంటుడా? అతనికి విశ్వాసం ఉండాలి కదండి. నిజంగానే బంగారు తెలంగాణ అవుతుంది, అయ్యింది, ధనిక రాష్ట్రం, అన్ని బాగున్నాయి అని అన్నాక ప్రశాంత్ కిషోర్ అవసరం కేసీఆర్ కి అసలే లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ అవసరం ఎందుకు పడుతుంది కేసీఆర్ కు? అది ఈ రోజు తెలంగాణ ప్రజలు గూఢంగా లోతుగా ఆలోచన చేస్తున్నారు. ఆ విషయాన్ని గమనించాలి మనం. రెండోది, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో పోయి కలిసినంత మాత్రాన కేసీఆర్ కు కేసీఆర్ రాజకీయ వ్యూహం ఎట్లుంటది? మరి రేపు కాంగ్రెస్ తోటి అలయన్ చేస్తాడా చెయ్యడా అంటే అది కాలం నిర్ణయిస్తుంది. ఏదైనా చేస్తాడు. కేసీఆర్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఏ విషయంలో కూడా చెప్పారు ఫలానాది కేసీఆర్ రాజకీయాల్లో ఫలానాది ఉండదు అని ఉండదు. అన్ని ఉంటాయి, అన్ని సాధ్యం. తన అవసరం ఏ రకంగా ఉంటుందో, తన అవసరం ఏ రకంగా ఉంటుందో రాజకీయం కూడా ఆ రకంగా మలుపులు తీసుకుంటూ పోతుంటది. అయితే ఆ మలుపులు ఎట్లా పోతున్నాయి, అలా అది ఏ రకమైన మలుపు అనేది జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రజలకు తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్లు వస్తుంటారు పోతుంటారు, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో కానీ వస్తుంటాడు, ఇక్కడ మరి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఫైనల్ గా దిలీప్ గారికి ఇద్దాం మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. రాష్ట్రంలో బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు అంటే బీజేపీ బలోపేతం అవుతున్న మాట కూడా వాళ్ళకు కూడా అర్థమై ఉంటది. ఎందుకంటే ఇన్ని సర్వేలు చేయించుకుంటుండు, కొత్త జనరేషన్ లో పార్టీ పాపులారిటీ పెరుగుతున్నది, మోడీ చరిష్మా కొంత పనిచేస్తుంది, ఒక 15% ఓట్ల వరకు, ఓ 5% ఓట్ల వరకు కొత్త చరిష్మాతో పోతున్నది. విన్నింగ్ ఓట్లు తెచ్చుకోగలిగే శక్తి ప్రాంతీయ బీజేపీ జాతి ప్రాంతీయ నాయకుల్లో ఉంటే అది పార్టీ అధికారంలో కూడా రావచ్చు. అటువంటి క్యాల్కులేషన్ కేసీఆర్ కు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ని ఏమంటలేదు. ఎందుకంటే ఫ్యూచర్ లో నిజంగానే కాంగ్రెస్ తోటి అలయన్ చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు, మేబీ కొట్టేయలేదు. అది కేసీఆర్ కాబట్టి అతని రాజకీయం ఏ రకమైన మలుపైనా తీసుకునే అవకాశం ఉంటదని భావించు. రైట్ సార్. ఒకటి మాత్రం నిజం పరమేష్ గారు, సార్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర నయా పైస లేదు, మీడియానే సృష్టిస్తుంది. ఆయన జాతీయ రాజకీయాల్లో ఏకాకి అండి, అతని పాలసీ లేదు. ఆయన అవకాశవాద పాలసీ ఒకప్పుడు కాంగ్రెస్ దగ్గరకి అవుతాడు, ఒకసారి బీజేపీకి దగ్గర అవుతాడు, ఒకసారి ఇంకో పార్టీకి దగ్గర అవుతాడు, రకరకాలు ఉంటాయి ఆయన. కాబట్టి అవకాశవాద రాజకీయమే ఆయన ఎజెండా. కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఆయన ఏకాకి. ఓకే దిలీప్ గారు, సో కంక్లూడ్ చేద్దాం సార్ ఫైనల్ గా. ఇదే విషయాలని ఇంతకు శ్రీనివాస్ గారి చెప్పిన, ఆయన ఒక ఉప అవకాశవాది, అవకాశాన్ని బట్టి ఆయన వ్యూహాలు మారుస్తుంటాడు. కేసీఆర్ అనేవాడిని ప్రెడిక్ట్ చేయలేమనేది ఇంతకుముందు చెప్పాను. కాబట్టి పీకే ఉన్నా లేకున్నా ఆ రాజకీయాలు మొదలు తెలుసు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆయన ప్రతిపక్షాలు స్పందించట్లేదంటే అసలు మన దగ్గర పొలిటికల్ డిజనరేషన్ ఏ స్థాయికి జరిగిందంటే, అసలు 19% లో ఎవరినో కాంగ్రెస్ నుండి గెలిపించారు ప్రజలు, ఆపీ ఫామ్ తో గెలిచిన వాడిని
ఆయన అందులో 13 మందిని కలుపుకున్నాడు. టీడీపీ నుంచి అయితే గెలిపించారు కదా ప్రజలు, అందులో అందరిని తీసుకొచ్చి పార్టీలో కలుపుకున్నాడు. అంటే ఆయన ఈవెన్ యాంటీ డిఫెక్షన్ బిల్లు కూడా తుట్టుకొచ్చి అప్రజాస్వామికంగా ఉన్నా కూడా మనం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. మన పొలిటికల్ సిస్టమ్ అట్లాంటిది. ఎందుకంటే స్పీకర్ ఎవరు కూడా యాక్షన్ తీసుకోడు. 20 గవర్నర్ చెప్పినా ప్రేణి చెప్పినా ఏం చేయలేరు. లేదా ఆ ప్రభుత్వాన్ని అనుదేశం ప్రజెంట్ పెట్టాలి, పెడితే మొత్తం దేశాప్తంగా కక్కులు పెడతాయి అప్పుడు బీజేపీ మీద అన్ని అన్ని పార్టీలు కూడా. ఇదేంటి ఇంత అన్యాయం అంటది. కాబట్టి ప్రజలు వాళ్ళకున్న ఒక అవకాశం, మీరు ఒక విషయం అండి, జయప్రకాష్ నారాయణ గారు గెలిచాడు ఒకసారి, రెండోసారి ఆయన గెలిపించారు ఆ ప్రజలు. ఆయన అయితే డెఫినెట్లీ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. మన దగ్గర పరిస్థితి ఏంటంటే మహాత్మాగా నిలబడితే డిపాయిడ్ వచ్చే పరిస్థితి లేదు. వెరీ రేర్ సర్కమ్స్టెన్స్ లో ఇప్పుడు అసలు ఈ రోజు 25 కోట్లు లేని వాడు ఎమ్మెల్యే కాలేడు, 100 కోట్లు లేని వాడు ఎంపీ కాలేడు. ఎందుకు వచ్చిందంటే ఈ పరిస్థితి. సో ఇది డిబేటబుల్ సబ్జెక్ట్, ఇది హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్. దాన్ని పర్ఫెక్ట్ గా ఎన్కాష్ చేసుకునే పరిస్థితిలో కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ కి ఏ పద్ధతిలో ప్రభావాలు పెట్టాలి, ప్రజలు ఏ రకంగా క్యాండిడేట్ గెలిపించుకోవాలో తెలుసు. ఒక లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఏం జరిగింది, ఒక్కో క్యాండిడేట్ 10-10 కోట్లు ఇచ్చి పంపించాడు. ఈ పార్టీలు ఏమన్నా స్థాయిలో ఉన్నాయా ఈరోజు? అంటే ఒక్క ఈటల రాజేందర్ విక్టరీతోనే ప్రజలు ఒక తీర్పు ఏమిచ్చారంటే నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టు, ఎన్ని 100 కోట్లు పంచు, మేము మాత్రం ఈటల రాజేందర్ గెలిపిస్తాం, కేసీఆర్ బుద్ధి చెప్తానే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతిపక్షాలకు ఒక వ్యాక్యూమ్ అనేది, ఒక స్కోప్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. కానీ ఇంతకుముందు చూస్తే అన్ని రకాలటువంటి అడ్డదారులకి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేశాడు లేదా కేసీఆర్? సో ఆయనకు, ఆయనతో మనం పోరాడాలంటే విపక్షాలు కూడా వారు చెప్పినట్టుగా రకరకాల అస్త్రాలతో సిద్ధంగా ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే నేను దాని ఎట్లా మనం వారికి అవకాశం 5 ఏళ్లకు ప్రజలకు వస్తుంది. ఆ 5 ఏళ్లకు వచ్చే అవకాశాలు సరియైన పద్ధతిలో ఓటు కనుక సామాన్యుడు వాడకపోతే ఇట్లాంటి అనర్థాలే సమాజంలో వస్తాయి. నాగేంద్ర గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం సార్. అదే అదే, ఇప్పుడు మనం చేసే సంసారం వేరే చేసే వ్యభిచారం అన్నట్టు మాట్లాడితే ఎట్లా పర్మిషన్? ఎట్లా అంటే పీకే గారు ఈ దేశం లోపల అన్ని పార్టీలకు పనిచేసిండు. అప్పుడు అప్పుడేమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడేమో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎక్కడన్నా పనిచేయని, ఇప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు అవసరమైంది, ఆయన ఆయన తగ్గిపోయిందా అగిపోయిందా, అది కాదు. నీకు ఏ ఎన్నికలు జరిగితే, ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో పేజ్ చేస్తాము, ఎన్నికల్లో రేపు పొద్దున జరగబోయే జనరల్ ఎలక్షన్లో చూస్తారు కదా రిజల్ట్స్, చాలా క్లియర్గా చూస్తారు కేసీఆర్ గారు తగ్గిందా పెరిగిందా. రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలంగాణ వాదులకు తెలుసు, అంత ఆ విధంగా ఉంటది. కానీ ఇప్పుడు తగ్గిండు కాబట్టి పీకేను అడాప్ట్ చేసుకున్నారు అనేది ఏంటంటే, కేసీఆర్ ప్రజల్లో తన చరిష్మాను, తన ఇదాన్ని పోగొట్టుకున్నాడు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయనను పీకేని ఆశ్రయించాల్సి వచ్చింది అనేది. లేదు లేదు లేదు, అది అది గానే కాదు. పీకే గారిని ఎలా జాతీయ రాజకీయాల వైపు జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ గారు వెళ్తున్నారు కాబట్టి అందరిని కూడా సపోర్ట్ తీసుకుంటాడు. అంత మాత్రాన మనం ఏదో అనుకుంటే ఎట్లయితే, నేను అందుకే భారతదేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి, దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ 2 పార్టీలు కాకుండా వేరే పార్టీ రావాలి, వేరే వ్యక్తి పరిపాలన రావాలి, వీళ్ళ పరిపాలన సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యమయ్యే పనేనా సార్? ప్రస్తుతం ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి సాధ్యం కాదని చెప్తా, పార్టీలు చెప్తా ఉన్నాయి, దాదాపు 10-13 పార్టీలు బీజేపీయేతర. గతంలో ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, గతంలో ఐకే గుజరాల్, దేవేగౌడ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులుగా మూడో కూటమి వచ్చి ఏం చేశారు, తెలంగాణ ముచ్చటగానే భారతదేశంలో రాజకీయ పార్టీలను మార్పు చేయడం సాధ్యం కాదంటారా? భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను అందరిని మార్చడము, కొత్త తరాన్ని తీసుకొచ్చడం సాధ్యం కాదంటారా? ఎందుకు తెలంగాణ? ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారికి, కపిలవాయి దిలీప్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.